కేసీఆర్ గారు పార్టీ పెడతాను అంటే ఆంధ్రాలో పార్టీ పెట్టమని ప్రజలందరూ అడుగుతున్నారు ఆలోచిస్తున్నానని చెప్పి చెప్పారని ఏదో పేపర్లో చూశాను ఆయన అన్నారా నేను కూడా కోరుకునేది అదే మనందరం రెండు రాష్ట్రాలు కలిపేయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం మేము ముందు నుంచి అదే అంటున్నాం ఇప్పటికి అదే చెప్తున్నాం ఎస్ కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం తీర్మానం చేసేయండి రెండు రాష్ట్రాలు కలిపేసి మళ్ళీ కంబైన్డ్ స్టేట్గా ఉండిపోదాం మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టాల్సిన పనే ఉంది ఒకటే పార్టీ అదే పార్టీ ఇక్కడ నడపచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడో 2013లో సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్ళకి అవసరం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టబాకండి నాశనం చేయబాకండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నాడు ఇవాళ ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు ముందుగా నన్ను ఆ చివరి ఆయన పేర్లు చెప్తుంటే బాధపడిపోతున్నారు పేరు ఇదేంటి అసలు మన పేర్లు చెబుతాడేంటి అని చెప్పని మా ఊరు ఆయన ఉన్నాడు ఆ చివర ఆయన ఏమన్నాడు ముందుగా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారని ముందు టీకి పిలిచింది ఎవరు ఆయన పిలిచాడు మా ఊరు ఆయన నేను వెళ్ళి టీ దాకా వచ్చాక మళ్ళీ ఆయన నేను పిలిచి రా మా ఇంటికి కూడా రండి మా ఊరైనా టీకి అని పిలవాలి ముందు అక్కడికి వెళ్ళి లేకపోతే మన వాళ్ళకి ఫోన్ చేసి బాసు ఒకసారి వెళ్ళి ఆయన్ని ఒకసారి తీర్మానం చేయమని అడుగు ఇనిషియేట్ చేయమను ఇక్కడ మేము నానిని ఇలా తగులుకుంటామని మీరు చెప్తే బాగుంటుంది ఒకసారి బండి సంజయ్ గారి దగ్గరను ఇక్కడ ఎవరి దగ్గరన్నా మైక్ పెడితే అన్నీ చెప్తారు ఏది ఎక్కడ బాగా జరుగుతున్నాయి ఏంటి అన్ని జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎవరికి వాళ్ళ వాళ్ళది ఏదో అన్న సామతిగా ఉంటుంది కదా ఊరంతా పల్లకీల మాత ఇంటో ఏగల మాత అని అట్ట ఉంటా ఉంటుంది ఇవన్నీ మావులే అసలు పార్టీ పెట్టుకోవడం ఇవాళంతా ఇదంతా ఎందుకే అదేదో అంతర్జాతీయ మన చంద్రబాబు నాయుడు పార్టీ లాగా అంతర్జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ కార్యదర్శి మళ్ళీ ఇదో ఉపకార్యదర్శి ప్రాంతీయ కార్యదర్శి ఇవన్నీ ఎందుకు అసలు ఒకటే రాష్ట్రాలు కలిపేద్దాం ఒకటే అయిపోద్దిగా మళ్ళీ మీరు కూడా అంతర్జాతీయ టీఆర్ఎస్ జాతీయ టీఆర్ఎస్ ప్రాంతీయ టీఆర్ఎస్ ఇవన్నీ ఎందుకు అసలు అంతే కదా ఎందుకు సమస్య ఎందుకు జనం ఎవడు కొట్టేస్తే అడిగి వస్తారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన సమస్య వచ్చిందేంటి జనం ఎవరు కొట్టేస్తే 14లో అతను చేశారు 19లో మాకు వేశారు సమస్య వచ్చింది ఏమండి తప్పే ఉంది విలేకరులు పెరిగినప్పుడు నాయకులు పెరగకూడదు ఏంటి తప్పే ఉంది భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎందుకు మమ్మల్ని చూసి ఇచ్చిపెడతారు రాజకీయ పార్టీలను చూసి మీరు మాకేమో ఫ్యామిలీ ప్లాన్ రాజకీయ పార్టీలకేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి విలేకరులు మాత్రం బాగా బుద్ధి చెందాలంటే ఎట్లాగండి ఎన్ని ఛానల్స్ అయిపోయినాయి మీరు కూడా మా ఛానల్స్ లాగా మీకు కూడా పార్టీలు పెరిగితే బాగుంటుంది అనుకోవాలి తప్పితే ప్రశ్నలే ఉండదు అంత సాదానే రాజన ఏం లేదా సినిమా పరిశ్రమ కానీ వాళ్ళిద్దరు స్నేహితులు వెల్ విషర్సు కూర్చుంటే అంతకుమించండి సినిమాది ఉంటే నన్ను కావాల్సిందే సినిమాది కాదు ఎవరు కంప్లైంట్ చేశారు అసలు అమిత్ షా ఎవరితో మాట్లాడాడు ఇవన్నీ డమాం పుచ్చుకెళ్ళండి మన కర్ర అసలు ఎంత ఆశ్చర్యం ఏంటంటే అసలు ఒక అంటే పాత రోజుల్లో అసలు ఎంత విలువలు పాటించేటువంటి సంస్థలు ఎంత అంటే అవతలని జాకిలతో లేపడం కోసం ఇంత రాయటం అనేది అసలు ఒకవేళ నిజంగానే అమిత్ షా గారు మాట్లాడుంటే అసలు ఎంత రచ్చరచ్చగా ఉండేది అసలు మనకి ఎంత కనువిందుగా ఉండేది అసలు ఏం మాట్లాడకుండా ఫోన్ చేసాడు లేదు అందు గదిలోకి వెళ్ళాడు ఫోన్ మాట్లాడి లీకు లీక్ ఎందుకు చెప్పచ్చుగా వచ్చి శనివారం నాడు వెళ్తా అని చెప్పాడు కదా అమిత్ షాతో ఫోన్ మాట్లాడాడు ఆయన లీక్ ఎందుకు అసలు
నేను అమిత్ షా గారితో మాట్లాడాను, అమిత్ షా గారు నాతో ఇది మాట్లాడాడు. మళ్ళీ ఢిల్లీలో వచ్చిన తర్వాత ఇప్పుడే బయటకు వచ్చి ఇప్పుడే నాకు అమిత్ షా గారు ఫోన్ చేసి చాలా బాధపడ్డాను, నువ్వు వచ్చి ఇప్పుడు నేను కలవలేకపోవటం అనేది నా దౌర్భాగ్యం, అక్కడికి నేను పడతా లేస్తా పరిగెత్తుకుంటూ వచ్చాను, నీకు పని ఉండి వెళ్ళిపోయావని చెప్పారు, మళ్ళీ ఎప్పుడు వస్తావు ఎదురు చూస్తుంటానని చెప్పి అని నాకు ఫోన్ చేశాను. ఒక మాట చెప్తే సరిపోయేది కదా, లీగులు ఎందుకు దానికి? ఇవన్నీ అసలు వింత వింత రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం మనం చూస్తున్నది. ఉండొచ్చు అనుకుంటున్నాం, ఎందుకంటే మనకి మీరు నేను అందరం కలిసి తిరిగేవాళ్ళం కదా, 6 నెలల్లోపు జరగాల్సిందే కదా, ఆ డేట్లు మీకు మీరు లెక్కెట్టేసే ఉన్నారు. ఇది ఉంది జరుగుతుంది, తొందరలోనే ఉంటుంది, ఎట్లా 6 మంత్స్లో ఖచ్చితంగా జరగాలి కదా. థ్యాంక్ యూ. అలాగా అంటే నవ్వద్దు నవ్వద్దు, ఆయన అడిగాడు కానీ ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. మీరు ఎవరు అన్నీ చెప్తే ఆయన ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు, అన్నీ ఏం చెప్తారు, కొన్ని చెప్తారు, ఏది కావాలో అది చెప్తారు. ఏముంటుంది ఇవన్నీ, ఇప్పుడు మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అని మీ ఆయన చెప్తాడా? ఇన్పుట్ హెడ్డా, ఆయన ఏమంటారు, ఇన్పుట్ హెడ్డా, ఇన్పుట్ ఎడిటర్, ఇన్పుట్ ఎడిటర్ మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చెబుతాడండి? ఆయన చేసినప్పుడు మీరు వెళ్తాం అంతే ఉంటుంది.